గురుకుల పాఠశాలలకు స్వర్గీయ బాలయోగి గారి పేరుని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే, నామకరణం చేస్తే సోషల్ వెల్ఫేర్ సమీక్ష రోజు ఫైళ్ళ మీద బాలయోగి గారి గురుకుల పాఠశాలలు అనేది చూసి ఆ పేరు ఒక దళిత నేత పేరు ఉండడం ఇష్టం లేక ఆ పేరుని తొలగించి రాజారెడ్డి పేరు పెడితే దళితులు తిరగబడతారని చెప్పి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే దళితులు మౌనంగా ఉంటారని చెప్పేసి కుట్ర చేసినటువంటి ఆ కుట్రని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రం నుంచి నిరుపేద దళిత కుటుంబం నుంచి భారత పార్లమెంటుకు స్పీకర్గా భారతదేశంలోనే మొట్టమొదటి దళితుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరా కుమార్ గారికి అవకాశం ఇచ్చింది, కానీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పార్లమెంటు స్పీకర్ మన వర్గాల నుంచి, మన ఊరు నుంచి, మనవాడ నుంచి, మన జిల్లా నుంచి పోయినటువంటి ఆ నేతకు మనం ఇచ్చే గౌరవం గురుకుల పాఠశాలకు నామకరణం చేస్తే. అంబేద్కర్ స్టడీ సర్కిల్ పూర్తిగా నిర్వీర్యం చేశాడు, ఆ పేరుని తీసేశాడు, ఆ వ్యవస్థని తీసేశాడు. అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, చంద్రబాబు నాయుడు గారు మన విద్యార్థులు, బాగా చదువుకునేటువంటి పిల్లలు విదేశాల్లో వెళ్ళి చదువుకునేటువంటి అవకాశాన్ని అంబేద్కర్ ఓవర్సీస్ పథకం ద్వారా కల్పిస్తే ఆ పథకాన్ని తీసేశాడు. అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి 8 పథకాలను తీసేసి బాలయోగి గారి పేరున్నటువంటి గురుకుల పాఠశాలకు పేరు తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెడితే మనం మౌనంగా ఉంటాము. అనంత విశ్వం, ఈ భూమి ఇక్కడ స్టార్ట్ అయితే ఎక్కడ ముగుస్తుందో, ఆకాశం ఎక్కడుందో ఎక్కడ ముగుస్తుందో, అనంత విశ్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయనకు నువ్విచ్చే గుర్తింపేంది జగన్ రెడ్డి, నీకు ఆంధ్రప్రదేశ్లో దళితుడి పేరు ఆ గురుకుల పాఠశాలకు ఉండడం ఇష్టం లేదు, ఇష్టం లేకనే ఆ పేరుని తొలగించాడు. ఖచ్చితంగా బాలయోగి గారి పేరు గురుకుల పాఠశాలకు పెట్టే విధంగా కూడా అది మన ఆత్మగౌరవం. ఆత్మగౌరవం కోసం మనం అందరం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి దుర్మార్గాల్ని, ఇలాంటి నీచ మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క అధికార పీఠాన్ని దళితులు తలుచుకుంటే దళితులతోనే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం లేకొస్తుంది. దళితులు తలుచుకుంటే అధికార పీఠాన్ని కదులుస్తామనేటువంటి సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించాలి. మన హక్కుల కోసం, మన అస్తిత్వం కోసం, మన ఉనికి కోసం, మన అభివృద్ధి కోసం మనం చేసే దళిత ప్రతిఘటన మహాసభని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, మన అస్తిత్వం ఉండాలన్నా, మన ఉనికి ఉండాలన్నా, మన అభివృద్ధి ఉండాలన్నా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉంటేనే దళిత సంక్షేమ పథకాలు, దళిత విద్యార్థులకు విదేశీ విద్యలు, ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు సక్రమంగా అమలు జరగాలన్నా, మన మౌలిక వసతులు మన వాడల్లో మన నిధులు మనకు ఖర్చు పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉంది. పసుపు జెండాని రెపరెపలాడించాలి. ఈ పత్తిపాడులో 3,000 ఓట్లతో ఓడిపోయిన నా సోదరుడు రాజాని 30,000 ఓట్ల మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలి. ఈ పత్తిపాడులో తెలుగుదేశం పార్టీ పసుపు జెండా విజయ కేతనం ఎగరవేస్తేనే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి కాకినాడ పార్లమెంటులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని దళితులు బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. కాకినాడలో ఒక మూర్ఖపు శాసనసభ్యుడు సభ్య సమాజం తలదించుకునే విధంగా బహిరంగ సభల్లో ఏం మాట్లాడకూడదో కూడా తెలియనటువంటి, ఇంకిత జ్ఞానం లేనటువంటి అటువంటి మూర్ఖుల్ని ఖచ్చితంగా చట్టసభల్లో అడుగు పెట్టనివ్వకూడదు. ఎందుకంటే అప్రజాస్వామ్యవాదులు, కేవలం ధనార్జన కోసం అధికారం లేకొచ్చినటువంటి వాళ్ళు, ప్రజాసేవ చేసేటువంటి వాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినటువంటి మాట మా చెవుల్లో ఉంది, ఖచ్చితంగా నీ తాట తీసే రోజు ఖచ్చితంగా వస్తుంది, నిన్ను రాజకీయ సమాధి చేయడమే మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక మంది దుర్మార్గులు, ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా ఎమ్మెల్యేలు తప్పు చేసినా, ఎంపీలు తప్పు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. రోజుకొక ఎమ్మెల్యేని, ఎంపీల్ని పిలిపించి బ్యాటుతో కొట్టి బయటికి పంపిస్తూ ఉంటే బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు నన్ను కొట్టలేదని చెప్పుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, నన్ను కొట్టాడని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే కేసులు పెట్టండి అని చెప్పేసి మైలవరం ఎమ్మెల్యే పోలీసులను అర్జిస్తానాడంటే ఎంతటి దుర్మార్గమైనటువంటి పాలనలో శాసనసభ్యుల్ని కూడా గౌరవించకుండా తన్ని
పంపిస్తా ఉంటే మమ్మల్ని కొట్టలేదని చెప్పి శాసనసభ్యులు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళలే వాళ్ళు సంజాయిసిచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రాంత ఎంపీని కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టాడనేటువంటి వార్త మొట్టమొదటిగా తన్నలు తిన్నటువంటి ఎంపీ ఈ ప్రాంతమే. అనేక మంది ఎమ్మెల్యేలని కొట్టాడు. ఇటువంటి దుర్మార్గపు పాలన అంతమొందించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. జై భీమ్, జై అంబేద్కర్,